నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల స్వీకారం చేశారు బాధ్యతలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా యాత్రకు కూడా రెడీ అయిపోయారు మరి దీన్ని బట్టి చూస్తున్నట్లయితే దీని ఇంకా వైఎస్ ఆత్మ అనేటువంటి కేవీపీ రామచంద్రరావు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది సో వైఎస్ పేరు నిలబెట్టడానికి కావచ్చు వైఎస్ కోరిక ఏదైతే ఉందో రాహుల్ పిఎం అవ్వాలి దాన్ని కూడా షర్మిల చేస్తారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో దీన్ని బట్టి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి కావడం స్టార్ట్ అయినట్లయినా ఏం సానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గారు వైయస్ షర్మిల సో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారం చేశారు సో చేసి చేయడంతో నెక్ ఇమ్మీడియట్గానే ఆవిడ యాత్రకు కూడా రెడీ అవుతున్నారని చెప్పేసి టాక్ వినిపిస్తోంది సో ఈ విషయాన్ని పక్కన పెడితే వైఎస్ ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు కూడా వైఎస్ శర్మల గురించి పొగుడుతూ మాట్లాడారు సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆయన తర్వాత ఆయనది కంటిన్యూ చేయాలి అని అంటే వారసత్వం ఈవిడే ఉంది అనేసాన్ని అంటే ఒక సైడ్ కొడుకుండి కూడా కూతుర్ని వారసత్వం కింద ఆయన మాట్లాడడం అంతేకాకుండా నెక్స్ట్ రాహుల్ని పిఎం చేయాలి అని అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక సో అది షర్మిళ నెరవేరుస్తుందని చెప్పేసి అని కేవీపీ గారు కామెంట్ చేయడం ఏ విధంగా చూడాలి అంటే దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ స్టార్ట్ అయింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా అసలు ఏంటి సౌజన్య గారు జగన్మోహన్ రెడ్డి గారి డౌన్ ఎప్పుడో మొదలైంది దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఆయనకి రక్షణ కవచంలా కోవిడ్ ఒకటి కాపాడింది తర్వాత కేంద్రం సహాయ సహకారాలతోటి ఇప్పుడు దాకా నెట్టుకొస్తూ ఉన్నాడు ప్రజాక్షేత్రంలో ఆయన ఏం పాల్గొన్నాడని ఆయన మీద వ్యతిరేకత ప్రజలు తెలియ ప్రజలు తెలియపరచడానికి అవకాశం లేకుండా పోయింది స్థానిక సంస్థల్లో దౌర్జన్యాలు మరి వాళ్ళు ఏ విధంగా బెదిరించి అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎలా గెలిచారో చూసాం అక్కడ పంచాయతీ ఎన్నికలకు వచ్చే తలికి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వాళ్ళ నిరసన తెలియజేశారు ప్రతిపక్షాలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన స్థానాలు సర్పంచులుగా కొన్ని గ్రామాల్లో గెలవడం కూడా జరిగింది ఇక ఆయనది ప్రత్యక్షంగా ప్రజా ఆగ్రహం ఎప్పుడు కనపడింది అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడింది నూట ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగింది ఎన్నిక మూడు స్థానాలకు మూడు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా మరి నలభై యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి తన సొంత ప్రాంతం అయినటువంటి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వచ్చింది అంటే ప్రజా విలువ ఒక్కసారిగా వ్యతిరేకంగా మారితే అభిమానం మీద ఆగ్రహం వస్తే తన్ని నూట యాభై ఒక్క స్థానాలు శాసనసభలోనూ ఇరవై రెండు స్థానాలు లోక్సభలో గెలిపించినటువంటి ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేస్తే ప్రజలు ఎలా తిరగబడతారు అనేదానికి ఆ రోజే ప్రజలు నిరూపించారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా ఏమీ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఢిల్లీని అంటే పులివెందల నుంచి ఢిల్లీని ఎదిరిస్తున్నాను అని చెప్పని పులివెందలకి ఢిల్లీకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పని అతను చిత్రీకరించాడు దాంట్లో విజయవంతం అయ్యాడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి గారే కారణం అలాంటి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి ఆయన కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనలో తీసుకురావడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ వాదులు కూడా నిజమని నమ్మి ఇతను అంటే నడిచారు నడిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి తత్వం బోధపడింది క్షవరం అయితే కానీ ఎవరైనా తెలిసిన తెలియదు అన్నట్టు ప్రజలకు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి కాంగ్రెస్ వాదులకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా లెక్కేసుకుంటా ఉన్నారు ఏళ్ల మీద లెక్క పెట్టే మనుషులు కనపడుతున్నారు మరి ఆయన ఆత్మ లేడు అనుంగు సహచరుడు లేడు ఆయన తోటి నడిచినటువంటి మంత్రివర్గ సహచరులు కూడా లేరు ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేరు ఇది ఈరోజు ప్రజలు ఆలోచించుకుంటున్నారనమాట కుటుంబ సభ్యులు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో లేరు మరి ఆయన అధికారంలో రావడం కోసం అంత కష్టపడ్డ తల్లిని చెల్లిని పక్క పంపించేసి మరి ఆయన ఆత్మ దూరంగా ఉండి మరి సహచరులు దూరంగా ఉన్న తర్వాత మనం రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యం తీసుకొస్తారని నమ్మాం కదా ఎక్కడ రాజ్య రాజ్యం అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ ప్రశ్నించుకుంటా ఉన్నారు వాళ్ళ ప్రశ్నకు సమాధానం దొరికింది ఈయన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం రాలేదు తన మీద ఉన్నటువంటి ఫిర్యాదులని దృష్టిలో పెట్టుకొని తన మీద ఉన్నటువంటి ఈడీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు వాళ్ళ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం అతనికి కావాల్సిన ముఖ్యమంత్రి పదవి ప్రజల గురించి కాదు అని చెప్పి ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ప్రజలు వ్యతిరేకంగా మారారు బ్రహ్మరథం పడుతున్నారు ఒకేపు నుంచి లోకేష్ యువగలం పాదయాత్రని మొదలు పెడితే అసలు అది అనూహ్యమైన స్పందన వచ్చేసింది ముఖ్యంగా ఎందుకు అంటే ఆ రోజు యువతని ఈయన మబ్బి పెట్టాడు ఏమని మనకి ప్రత్యేక హోదాని మనకు సంజీవిని కాబట్టి ప్రతి ఒక్క కళాశాలకు వెళ్ళి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేసి ఆయన యువతను రెచ్చగొట్టడం కూడా జరిగింది నిజమని నమ్మారు యువత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే మనకి ప్రత్యేక హోదా రావట్లేదనే విషయంలో వాళ్ళు నమ్మించడంలో సఫలీకృతుడయ్యాడు కాబట్టి ఆ రోజు విజయ యువతంతా నై నైంటీ వారికే అనుకూలంగా మారారు గెలిపించారు ఈరోజు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది యువత యువతని జరిగిన అన్యాయానికి యువతకు జరిగిన అన్యాయానికి రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి యువత ఇలా పోవడానికి కారణాలు ఏంటో లోకేష్ అనే వ్యక్తి యువతకు బాగా చెప్పి వాళ్ళని తన వైపు ఆకర్షించుకునే విధంగా ఆ విషయంలో లోకేష్ బాగా సక్సెస్ అయ్యాడు ఇక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ పరిపాలనని బేరీజ్ వేసుకున్నారు ఫలితం వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి సభలో సమావేశాలు మీరు చూస్తూ ఉంటే అంచనాలకు మించి జనం వస్తున్నారు అవును ఈయన సభలకు చూసుకుంటా ఉంటే ఎక్కడ పెట్టినా పారిపోతున్నారు గోడలు దూకుతున్నారు ఆడవాళ్ళతో సహా బారికేట్లు ఎరగొట్టుకుని వెళ్ళిపోతున్నారు బలవంతంగా తీసుకురావాల్సిన పరిస్థితి తన సభలకి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిజమైన అభిమానులు కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయవాదులు మనం అనుకున్న వ్యక్తి ఇది కాదు మనం అనుకున్న కాంగ్రెస్ ఇది కాదు మనం కాంగ్రెస్కి ఎంతో కొంత అన్యాయం చేసిన మాట వాస్తవమే అని చెప్పని వాళ్ళు తిరిగి పునరాలోచనలో పడ్డారు అలాంటి వాళ్ళకి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రావటం చూస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు దాకా మినుకు మినుకమంటూ గౌరవప్రదమైన స్థానాలు ఏదన్నా వస్తాయో అని చెప్పిన వాళ్ళకి ఎంతో కొంత ఆశ ఉండేది ఓటమనేది తేలిపోయింది వాళ్ళకి జనసేన తెలుగుదేశం పార్టీ కోటమే అధికారంలో రావడం చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది కొన్ని ఎక్కడన్నా గౌరవప్రదమైన స్థానాలు వస్తాయో అని చెప్పి నిన్నదాకా భావించారు దీంతో అది కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది షర్మిల అనే వ్యక్తి కాంగ్రెస్ రెండూ కలిసి ఈరోజు తిరిగి వాళ్ళ ఓట్లను వాళ్ళు తెచ్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేది జీరో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది జీరోగా మారబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఆ జీరోగా మారే కార్యక్రమంలో నిస్సందేహంగా శర్మల పాత్ర గణనీయంగా ఉంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు సో అందట్టు ఏపీసీసీ చీఫ్ గానే కాకుండానే దానికంటే ముందే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో షర్మిల పార్టీని అప్పుడే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం బట్ విక్రమార్ గారికి చెప్పడం సో తనకేం కావాలి ఏంటి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలి అంటే సో వాళ్ళు కూడా ఓకే చేయడం చూసినట్లయితే షర్మిల ఖచ్చితంగా ఆవిడ పేరు నిలబెట్టుకుంటారు వయస్సు వారసురాలు అనే దానికి సంబంధించి ఈవెన్ వయస్ గారి ఆత్మ అనేటువంటి కేవీపీ గారే కామెంట్ చేయడం అనేది వాటన్నిటికి కూడా నిజమైనటువంటి నమ్మకానికి ఎక్కువ కలిగిస్తుంది చూద్దామండి సో ఆవిడ ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటారు ఏంటి అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్పా వేలబస్వామి తెజాంకమ్రావు గారికి